हाई फ्रेंड्स इंतवरकु ना चैनल सब्सक्राइब चेसुकुन्नट्लयिते किंद कनिपिस्तुन्न रेड बटन क्लिक चेयंडि अलागे पक्कने बेल अकौंट प्रेस चेयंडि। हेलो फ्रेंड्स नमस्ते अंडी वेलकम बैक टू माय चैनल। सो चूस्तुन्नारा मीकु यम्मी यम्मी चिकेन 65 कनिपिस्तुंदा। सो मरी ई रोजु आ प्रासेस एंटो चूसेद्दामा। इदि एट्लांटिदंटे स्ट्रीट स्टाइल चिकेन 65 अंडि। स्ट्रीट फुड्स लो एट्ला चेस्तारो सेम अट्लाने चूपिस्तुन्नानु। सो अदि इंट्लोने चेसुकोवच्चन्नमाट। ओकेना। सो इप्पुडु इक्कड वच्चेसि नेनु 1/2 केजी चिकेन तीसुकुन्नानंडि। बोन्लेस् अंड बोन् कूडा तीसुकोवच्चु। सो इप्पुडु नेनु अल्लं वेल्लुल्लि पेस्ट् वेसानु, अलागे साल्ट्, कोद्दिगा जीलकर्र पोडि अंड कारं ओक 2 चेम्चालु अट्ला वेसुकोंडि। अदि मी टेस्ट् कि तग्गट्टु। ओके। सो इप्पुडु कोंचेम 1 स्पून वच्चेसि गरम मसाला, अलागे 1 स्पून धनियाल पोडी। ओकेना। सो इप्पुडु ఒక 2 స్పూన్స్ అయినా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి। మీ దగ్గర కార్న్ ఫ్లోర్ ఉంటే కార్న్ ఫ్లోర్ వేసుకోవచ్చు, లేదా మైదా లేదంటే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు। సో అలాగే ఇంకా నిమ్మరసం, ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। అండ్ అలాగే కర్డ్ కూడా వేసుకోవాలండి, గట్టి పెరుగు మాత్రమే వేసుకోండి, కాస్త జారుగా నీళ్ళలా అస్సలు ఉండకూడదు। ఓకేనా, ఇది ఇంపార్టెంట్ అండి ఇందులో, ఎందుకంటే కోటింగ్ అంతా గట్టిగా ఉండాలి। ఓకే। సో ఇప్పుడు దీన్ని నేను బాగా మిక్స్ చేస్తున్నాను। సో ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నానండి, ఇది ఆప్షనల్, మీరు వేసుకోండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు। ఓకే। సో కోటింగ్ మాత్రం చెప్తున్నానండి, ఇది ఇంపార్టెంట్, గట్టిగా మాత్రమే ఉండాలి, పల్చగా లూజ్గా జారుగా ఉన్నదంటే మాత్రం ముక్కలు వేయించేటప్పుడు విడిపోతది కోటింగ్ నుంచి। సో గట్టిగా ఉండాలి। ఒకవేళ మీకు ఆ గట్టిదనం లేకపోతే కాస్త పిండి ఎక్కువ కలుపుకోవచ్చు కార్న్ ఫ్లోర్ అనేది। సో దీన్ని ఈ విధంగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। ఓకే। సో ఇంకా 1 అవర్ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ఆయిల్ పెట్టేసానండి, స్టవ్ పైన ఆయిల్ పెట్టేసాను, ఆయిల్ వేడెక్కిందోలేదో చూసుకున్నాను। సో ఇప్పుడు దీన్ని నేను మీడియం ఫ్లేమ్ లో 70% మాత్రమే అట్లా వేయించుకుంటున్నాను। 70% మాత్రమే వేయించుకోవాలండి, మళ్ళీ చెప్తున్నాను। ఓకే, మీడియం ఫ్లేమ్ లోనే, అది కూడా హై ఫ్లేమ్ లో అస్సలు కాదు। ఓకే। सो एंदुकंटे दीनि डबल फ्राई चेसुकुंटामंडि, अप्पुडु डबल फ्राई चेस्ते मनकि एक्स्ट्रा क्रिस्पीनेस वस्तुंदि। सो मीडियम फ्लेम लो 70% कुक चेयडम एट्ला अंटे पैन कास्त वेगुतुंदि बट लोपल मात्रं मनकि चिकेन मुक्क मग्गुतुंदन्नमाट। सो अट्ला तेलुस्तुंदंडि 70% अंटे। सो इप्पुडु चूस्तुन्नारु कदा, ई विधंगा नेनु वेयिंचुकुन्नानु, वेयिंचुकोनि सेपरेट चेसेस्तुन्नानु। सो दीनि ఆ చికెన్ అండి ఆయిల్ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత, గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఫ్రై చేయాలన్నమాట। సో అందుకోసమే ఇట్లా డబుల్ ఫ్రై అనేది చేస్తాం ఈ టైప్ ఆఫ్ చికెన్ 65 లో। సో ఇది అచ్చంగా స్ట్రీట్ సైడ్ ఫుడ్ లో ఎట్లా చేస్తారో అలాగే చేస్తామండి। సో అక్కడ ఏమంటే, ఇప్పుడు మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో ఇప్పుడు ఏమన్నా చికెన్ 65 ఆర్డర్ చేస్తా, ఆల్్రెడీ ఫ్రై చేసిన చికెన్ ని ఆర్డర్ చేసిన వెంటనే మళ్ళీ దాన్ని ఇంకొకసారి ఫ్రై చేసి హాట్ హాట్ గా సర్వ్ చేస్తారు కదా, సో ఇదే అన్నమాట ప్రాసెస్। సో దీని ఇంట్లోనే ఇట్లా చేసుకోవచ్చు। సో చూస్తున్నారా, నేను మళ్ళీ ఇంకొకసారి వేడి చేసిన తర్వాత ఆయిల్ ని, సో ఆ పీసెస్ మళ్ళీ వేసుకున్నాను। సో ఇప్పుడు మాత్రం హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి, కాస్త మనకి పైన కూడా కలర్ చేంజ్ అవుతుంది, సో మనకి ఈజీగా తెలిసిపోతుంది। అండ్ ఇందులో మనం బోన్లెస్ అండ్ విత్ బోన్స్ కూడా యూస్ చేయొచ్చు। సో అట్లా మనకి చాలా టేస్టీగా ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను, అద్దిరిపోతుంది అంతే ఇంకా। సో మరి చాలా ఈజీ ప్రాసెస్ కూడా। అండ్ ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే, బ్యాటర్ మాత్రం లూజ్ కాకూడదండి, గట్టిగా ఉండాలి। ఓకే। సో చూసారా, ఇక్కడ చికెన్ పీసెస్ రెడీ అయిపోయినాయి కదా। సో ఇంకా ఆ ఆయిల్ లోనే కాస్త కరివేపాకు, అలాగే పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా చీల్చుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేయించుకొని వీటిలో అట్లా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి। సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా ఈజీ ప్రాసెస్। అండ్ చెప్పిన టిప్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు, బ్యాటర్ ఎక్కడ లూజ్ ఉండకూడదు, ఒకవేళ మీకు అట్లా లూజ్గా జారుగా అయిపోతే మాత్రం పిండి కొంచెం కలుపుకోండి, కార్న్ ఫ్లోర్ కానీ మైదా కానీ మీరు ఏది యూజ్ చేస్తే అది। సో చూసారా, ఇంత పర్ఫెక్ట్గా మీకు కూడా వస్తాయి। సో ప్లీజ్ తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। Thank you for watching. Bye bye.